అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. శుక్రవారం సాయంత్రం 6:30 సమయంలో ఎచ్చెర్ల సమీపంలోని IIIT కెళ్లి రహదారిపై ఈ మండలానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉప ఎంపీపీ అయినటువంటి జరుగుబెల్లి శంకర్రావుపై అగాంతకుల దాడి మాత్రం జిల్లా వాసులను ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. వైసీపీ పార్టీకి చెందినటువంటి శంకర్రావు ఆది నుండి కూడాను వైసీపీ పార్టీలో ఉంటూ ఈ ప్రాంతం ప్రజలందరికీ కూడాను సుపరిచితుడు. ఆయన తన సొంత పనులు చూసుకుంటూ ద్విచక్ర వాహనంపై వస్తున్న క్రమంలో దుండగులు వెనక నుంచి దాడికి పాల్పడ్డారు. ఆ రోజు ద్విచక్ర వాహనాన్ని నడిపినటువంటి మురళి ప్రస్తుతం అంతా ఉన్నారు. అసలు ఆ రోజు శంకర్రావు మీరు ఎక్కడి నుండి బయలుదేరారు, ఈ బయలుదేరిన క్రమంలో అక్కడ ఎటువంటి పరిణామం చోటు? మామూలుగా బయలుదేరామండి, అక్కడ నుండి పని చేసుకుంటూ టైం అయిపోయింది, డాడీ ఫోన్ వచ్చింది, మామూలుగా వచ్చేసాం. అంటే 6 చీకటి పడ్డది, కొంచెం చీకటి పడ్డే టైంలోన సరే డాడీ టైం అయిపోతుందిరా, నాకు పని ఉంది వెళ్ళిపోదాం అనుకుని బయలుదేరాం. 6:30 అవుతుంది టైంలో. అక్కడ నుండి కొంచెం దూరం బాగానే ఉందనుకుని కాలేజీలు కడుక్కొని వచ్చేసాం. వచ్చే టైంలో మధ్యలో కొంచెం అంటే మా రోడ్డుకును మా వెళ్ళే సైడ్కి మా సెంటర్లో మించి మత దూరంలో నిన్న మటు నేను బండి ఒగులుకుంటున్నాను. ఒగులుకుంటే మా డాడీ అంటే కొంచెం ఇదే వస్తుందని ఎదరికి చూసుకుంటున్నాను, పక్కకి ఎక్కే చూడకుండా ఓన్లీ రోడ్ని చూసి నడుపుకుంటున్నాం. నడుపుకున్న టైంలోన వచ్చి పొడిచారు. పొడిచిన వెంటనే కొంచెం శబ్దం లాగా వచ్చింది. ఏటని ఎలాగో తిరిగి చూస్తుంటే పక్కలు మామూలుగా వెళ్ళిపోయారు. ఏదో అనుకో ఏదో సౌండ్ చేస్తారులే అనుకోను. చూసేసరికి డాడీ ఒక కులుక్కమని పడిపోయాడు నా మీద. పడిపోసరికి అటాక్ జరిగింది డాడీ పోనీ అన్నారు. పోనీ అని టైంలోనే సరే ఇప్పుడు ఆ క్షణంలో బండి వెనక నుండి వచ్చి వారు కత్తితో దాడి చేశారా? ఆ చేసిన క్రమంలో శంకర్రావు మీతో మాట్లాడుతున్నారా? ఆడట్లేదు, మామూలుగా కూర్చుని మామూలుగా ఉన్నారు. ఉండేసరికి ఆ అటాక్ జరిగిన వెంటనే డాడీ నాకు ఇది జరిగింది, నువ్వు అర్జెంటుగా కొంచెం ఫాస్ట్ పోని బండి అనుకనే అంటే అప్పటికి జరిగిపోయింది. జరిగిపోయిన గమనంలో నేను గమనించలేదు. మేము నార్మల్గా ఎప్పుడు వెళ్ళే హృదయంలో ఉన్నాం మనం. లాస్ట్కి చూసేసరికి డాడీకి బెడ్ వస్తుంది. బెడ్ ఏంటంటే చూసేటోడికి అటాక్ జరిగింది అంటే పొడిస్తారు. ఇలా మళ్ళీ ఇలా తిరిగి ఇలా చెప్పేసరికి మనుషులు మరీ లేరు, ఎదర లేరు. డాడీ నువ్వు జమ్మును పోవంటే జమ్మును తీసుకుని మిడి టవర్కి వెళ్ళిపోయాం. అంటే మీరు 2-వీలర్ మీద వస్తున్నారు, వెనక నుండి కూడా ద్విచక్ర వాహనంపై వచ్చారు, ఎంతమంది వచ్చారు? ఇద్దరు అనిపిస్తుందండి, ఇద్దరు వచ్చారు 2-వీలర్ మీద. ఇద్దరు వచ్చి చేశారు. చేసిన ఇది కూడా మనకు కనిపించలేదు. సో అంటే మామూలుగా వెళ్ళే టైం ఇప్పుడు వెళ్ళే రకంగా వెళ్ళిపోతున్నాం మనం. వెళ్ళిపోతుంటే ఇది చేస్తాం, చూసేసరికి ఇది అయిపోయింది. అంటే అంత రక్త మడుగుల్లో ఒక కత్తి గాయాలకు గురైనటువంటి శంకర్ మీకు ఏమేమి సూచన చేశారా? సూచన చేసిన తర్వాత ఇక్కడ నుండి శ్రీకాకుళం అంటే ఇంచుమించుకు 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది, పూర్తి బ్లడ్ క్లాట్ అయిపో అంటే రక్త మడుగులు ఉన్న శంకర్ను నేరుగా ఎక్కడ తీసుకెళ్ళి? మీరు టాబ్లెట్ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. భయం వేసింది, కానీ ఎంత వెతికి మళ్ళీ ఏదైనా జరిగితే మళ్ళీ బాగుదనుకుని మరి ఆలోచన గీలోచన ఎట్లా లేకుండా టైలెటర్గా మీరు టాబ్లెట్ తీసుకెళ్ళి అక్కడ మా తమ్ముడైన వెతికి ఫోన్ చేసి అంటే అలా మా వచ్చే మళ్ళీ ఒక 4 మినిట్లో ఆల్రెడీ వచ్చారు. వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ ఇక్కడ జరిగింది. దాడి జరిగిన తర్వాత ద్విచక్ర వాహనంపై ఇన్ని కిలోమీటర్లు జర్నీ చేసిన మార్గ మధ్యలో శంకర్ గారు గాయాలతో ఉన్న నేపథ్యంలో అపస్మారక స్థితిలో ఉన్నారా లేకపోతే మీకేమైనా సూచన చేస్తూ వెళ్తున్నారు? నేనే మా ఐటీకి డాడీని సూచన చేస్తూ అన్నారంటేనండి, ఏమీ చేయలేదు. ఈ దాడి పని అంటే వాళ్ళు ప్రయత్నించే క్రమం ఏదైతే ఉందో అసలు ఎవరో దాడి చేస్తున్నారనే విషయం తప్పించుకునే క్రమంలో శంకర్రావు బతికి బయటపడ్డా లేకపోతే దారి కాసి కొట్టడానికి వాళ్ళు ప్లాన్ చేశారు? దారి కాసి కొట్టేసే ప్రమాదంలో అనుకుంటున్నాను. ఇప్పుడు వెనక నుండి వాళ్ళు రావడం జరిగింది కదా, ఆ స్మెల్ ఎలాగొచ్చింది శంకర్కి మన మీద దాడి జరుగుతూ ఉందని? ఆల్రెడీగా పోటు పడిపోయిన తర్వాత కంపించారండి, పక్కకు వచ్చి సడన్గా బండి ఆగింది. ఆగిన టైంలో నేను గమనించలేదు. అది అంటే అది యాక్చువల్గా మామూలు నేరో రోడ్ అది, చాలా స్లోగా వస్తుంటారు. మీ గమ్యం చేరడానికి దగ్గరే, మీరు బయలుదేరింది దగ్గరే, మార్గం మధ్యలో జరిగింది. అది చాలా అప్పుడు జనాలు ఎవరు లేరు ఇటు అటు వెళ్ళిన? ఎవరు లేరండి, ఎవరు లేరు. కొంచెం ఒక 10 మీటర్ల దూరం వెళ్ళాక ఉన్నారు మనుషులు. వాళ్ళకి మరి ఆఫీస్ పిలిచే ఇది కూడా లేదు. ఏమంటే అప్పటికే చాలా రక్తం పోతుంది, పోతుంటే మరి ఇంకెందుకంటే డైలెక్టర్గా మిడిటవర్కి తీసుకెళ్ళిపోయి వెళ్ళిపోయాం అంతే. ఏదైనా బతికించాలి అనే ఒక ఉద్దేశంతో మరి ఆలోచించకంట తీసుకుని వెళ్ళాలి. బండి ఏంటి అని ఏమైనా ఐడెంటిఫై చేసావా? ఈ కనీసం మీది ఐడెంటిఫై చేసే ఇది కూడా లేదండి. ఏమంటే అది
మెల్లెల్లా తిప్పిలిసేసరి మరి మళ్ళీ మనసులో ఉండలేరండి. అది ఏమైనా ప్రొఫెషనల్స్ లాగా అనిపిస్తుంది, లోకల్ నాన్ లోకల్ అటువంటి ఐడెంటిటీ నీకు అనిపించింది? అసలు అవి అసలు అవేవి కనిపెట్టలేదు. ఏమంటే మనం అతను పుడిసే చేసే మెల్లెలకు చేసి ఇలా తీసుకేసరికి మరి విత్తులు అనేది మరి అక్కడ ఏరియాలో అవ్వబడలేదండి. సో ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత నేరుగా మెడికోర్ తీసుకెళ్ళడం జరిగింది. జరిగిన క్రమంలో శంకర్రావు మీతో పాటు ఉన్నారు, మీరిద్దరు కలిసే సైట్ నుండి బయలుదేరొచ్చారు. ఎటువంటి ఒక భయం కానీ లేకపోతే బెంగ కానీ లేకపోతే ఏదో అనుమానం కానీ శంకర్రావుకి వచ్చే పరిస్థితి ఉంది? అలా ఉండలేదండి. ఏమంటే మామూలుగా అంత వచ్చేస్తుంది పని చేసుకుని మామూలు మామట్టు మామూలు అంత ఇది ఉంటే ఆ టైం వరకు ఉండరు కదండి. అతను లేదు మామూలుగా మరి అవతల వ్యక్తులు అన్నాలు బట్టి కూలు కాసుకున్నారో తెలీదు. నెక్స్ట్ అంత ముందులు కూడా జరిగాయి కొన్ని. అలాగనే కేర్లెస్ తీసుకుంటే మనకేటో వద్దులే అనుకుని ఒక్కడు కూడా వెళ్ళి మామూలుగా వేరే చోట్ల పనిచేస్తారు మామూలు పిలిచాడు అనమాట. వాళ్ళు 4:30 అయింది టైము, 4:30 ప్రాంతంలో నుండి పోతే 1:05 ప్రాంతంలో మళ్ళీ సైట్లోకి వెళ్ళవలసి ఇది చేసింది. పొలం ఇటుకు వెళ్ళాం. అటు వచ్చే టైంలో మామూలుగా ఉంటుంది అనుకుని కొంచెం చిరి చీకట పడ్డది. 6:30 ప్రాంతం అంతే చీకట పడ్డది. అప్పటికి చీకటి మొత్తం లైట్లు గీట్లు ఇటు అయ్యలేదు. మామూలు చేకట్టుకున్న వల్ల విత్తులను కానీ ఎవరిని కానీ కనిపెట్టే ఇది లేదు. సైట్లో ఏం కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అక్కడ ఎవరైనా పనిచేసిన గల్లు కూడా ఉండదు? కన్స్ట్రక్షన్ అంతే మా చేసే ఆ చుట్టుపక్కల మరి ఉండలేరండి. అంత ముందరే కొంతమంది ఉండేవారు వెళ్ళిపోయారు. మేమేమంటే వాటర్ చేసుకుని కొంచెం అలాగ ఉన్నాం. కొంచెం లేట్ అయింది వాటర్ చేసి ఆ నీళ్ళు కొంచెం తోడుకుని చేసుకునేసరికి టైం అయిపోయింది. టైం అయ్యే క్రమంలో శంకర్రావు అటువైపు వెళ్ళారు. ఇటువైపు ద్విచక్ర వాహనంపై వస్తారన్న విషయం తెలవాలంటే లోకల్కి తప్ప నాన్ లోకల్కి తెలిసే పరిస్థితి ఉండదు. ఈ వచ్చిన లోకల్ పర్సన్స్ అని మనం అనుకోవచ్చా? ఏమంటే అది మనకు ఐడియా లేదు. అంటే ఆ రోడ్డు కొత్త వరకే అటువైపు శంకర్ ఇటువైపు వస్తుండే అంటే రెక్కి వేసి దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే తీరి ఆ ద్విచక్ర వాహనం వచ్చి అంటే ఎప్పుడు కాండో అనుకోసుకుని ఉన్నట్లు అనిపించింది. అంటే ఎస్ఎంపురం రహదారిలో ఉన్నటువంటి తన సొంత స్థలంలో అక్కడ పనులు చూసుకుని ముగించుకుంటూ తిరిగి మురళి ద్విచక్ర వాహనం నడుపుతూ వెనక్కి కూర్చొని వస్తున్నటువంటి శంకర్రావుకి మాత్రం ఎటువంటి అనుమానం లేకుండా యథేచ్ఛగా రోజు కార్యకలాపాల నేపథ్యంలోనే ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో తన వెంట వచ్చినటువంటి ద్విచక్ర వాహనం పైన ఇద్దరు కత్తితో దాడికి పాల్పడ్డారు. ఆ దాడి పాల్పడిన క్రమంలోనే ఈరోజు ఒకరు కత్తితో దాడి చేసిన వెంటనే శంకర్రావు మాత్రం అప్రమత్తమై ఏదైతే ద్విచక్ర వాహనం నడుపుతున్నట్టు మురళి ఉన్నారో బండి వేగంగా పోనీ మన మీద దాడి జరుగుతుందని సూచించడంతో ఇక్కడ నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు మెడికోర్ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. ఈ మార్గ మధ్యంలో తన పరిస్థితి పూర్తిగా రక్తస్రావం అవుతున్నా కూడాను మాట్లాడలేక అపస్మార స్థితిలో ఉన్న శంకర్రావును ప్రాణాలు కాపాడేందుకు మురళి చేసిన ప్రయత్నంలోనే ఈరోజు శంకర్రావు బతికి బట్టకట్టాడని చెప్పుకోవచ్చు. ఆ రోజు రాత్రి జరిగినటువంటి ఆ ఘాతుకం మాత్రం హెచ్చరికలతో పాటు శ్రీకాకుళం జిల్లా వాసులందరినీ కూడాను తీవ్ర భయాందోళన గురిచేసింది. ఘటన జరిగిన 4 రోజులు కావస్తున్న ఇప్పటికి కూడాను నిందితులు ఎవరు అనేది కూడా పోలీసులు ఐడెంటిఫై చేయలేని పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి శంకర్రావు తన సొంత పనుల నిమిత్తం ఎస్ఎంపురం రోడ్లోని తన పొలంకి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో జరిగిన దాడి మాత్రం ఇది హేయవం చర్య. ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఉప మండల అధ్యక్షులైనటువంటి శంకర్రావుపై ఇలా దాడికి పాల్పడడం మునుపెన్నడూ శ్రీకాకుళం జిల్లా చరిత్రలో లేనటువంటి ఒక కొత్త సంస్కృతి. ఒక ప్రజా ప్రతినిధిపై కత్తులతో దాడి చేయడం మాత్రం ఇది సుపారీలు నిర్వహించిన పనే, లేకపోతే స్థానికులు ఎవరైనా వారిని ప్రేరేపించి శంకర్రావును హత్యచేందుకు చేసినటువంటి ప్రయత్నం అన్న అనుమానాలు తలెత్తున్నాయి. మురళి చెప్పిన మాటల ప్రకారం సైట్లో పనులు ముగించుకొని 6:30 సమయంలోకి వస్తున్నారు. అక్కడ క్వారీ ఉంది, ఆ క్వారీ వైపుకి వెళ్తుంది. అది నేరో రోడ్డు, 2 ద్విచక్రాలను వెళ్ళడానికి కూడా తావలేదు, రద్దీగా ఉంటుంది. పట్టణాలకు పనులకు వెళ్ళినంతా కూడా ఎస్ఎంపురం, మరోవైపు 888లో చదువుతున్న విద్యార్థులు కూడా ఆ రహదారిపై రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో 6:30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్నటువంటి శంకర్రావుని వెనక నుండి ద్విచక్ర వాహనంపై వచ్చి కత్తితో దాడి చేసి గాయపరిచిన విషయాన్ని మాత్రం వెనువెంటనే గమనించినటువంటి శంకర్ మాత్రం ద్విచక్ర వాహనం వేగంగా వెళ్ళని అని సూచన చేయడంతోనే మురళి హుటాహుటున అంతలా రక్తం శ్రావణ అయిపోతున్నా కూడాను ఎక్కడ కూడా ఆపకుండా హాస్పిటల్కి చేర్చడంతో ఈరోజు శంకర్రావు ప్రాణాలతో బతికిపడ్డారు. పోలీసుల దర్యాప్తులో ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్న విషయం తేలాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.